Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి బాటలోనే లోకేష్ మరో తప్పుడు హామీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చేశారు. పాదయాత్ర యువగళంలో భాగంగా శ్రీకాళహస్తిలో ముస్లింలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని, అలాగే మైనారిటీ కార్పొరేషన్ పునరుద్ధరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ ఉద్దేశ్యంలో ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ అంటే ఏంటో? సరే, షరా మామూలుగానే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగానూ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో అటాక్ చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 2014 ఎన్నికలలో కాపులను బీసీల్లో చేరుస్తాననే తప్పుడు హామీ ఎలాగిచ్చారో ఇప్పుడు లోకేష్ కూడా అలాంటి తప్పుడు హామీనే ఇచ్చారు. విషయం ఏంటంటే, బ్యాంక్ ఏర్పాటు చేయడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు. బ్యాంకుల ఏర్పాటు అన్నది రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి వస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. యూనియన్ బ్యాంకులు లాంటిదనే జనాలు అనుకుంటున్నారు. ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ అంటే ఇప్పుడున్న స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు లాంటిదనే జనాలు అనుకుంటున్నారు. ఇదే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాన్ని లోకేష్ ఎలాగ హామీ ఇచ్చారో అర్థం కావడం లేదు. మైనారిటీస్ కార్పొరేషన్ పునరుద్ధరణ అంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే కాబట్టి హామీ ఇవ్వడంలో తప్పులేదు. కానీ ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ అంటేనే ఆశ్చర్యంగా ఉంది. 2014 ఎన్నికల్లో కూడా తన పరిధిలోని కాపులకు రిజర్వేషన్ల హామీని చంద్రబాబు ఇచ్చేశారు. తరువాత అధికారంలోకి రాగానే హామీని గాలికి వదిలేశారు. ఆ తర్వాత ఆ ఇష్యూనే ఎంత కంప అయ్యిందో అందరూ చూస్తున్నదే. తమ పరిధిలో లేని అంశాలపై హామీలు ఇవ్వడం ఎందుకు? తరువాత వాటిని గాలికి వదిలేయడం ఎందుకు? మళ్ళీ దానిపై గొడవలై శాంతి భద్రతల సమస్యగా మారితే బాధ్యత లోకేష్ తీసుకుంటారా? కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చేసిన కంపు ఇంకా వదలలేదు. అలాంటిది ఇప్పుడు లోకేష్ ఇస్లామిక్ బ్యాంక్ ఎంత కంపు చేస్తుందో చూడాలి. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పాల్సిన లోకేష్ ఏకంగా బ్యాంక్ ఏర్పాటు చేసేస్తానని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు.